సుచి, ఇప్పుడు నీకేం కావాలి? గుండమ్మకిచ్చిన 50% షేర్ వెనక్కి రావాలి, అంతే కదా? ఇప్పుడే తన పేరు మీద ఉన్నదాన్ని నీకు ట్రాన్స్ఫర్ చేపిస్తాను. నువ్వు కేసు విత్డ్రా చేసుకో. ముందు రాసిమ్మను. ఇంకా అలా చూస్తావేంటే? ఇంకా గొడవలు పెరగాల, మనుషుల మధ్య దూరాలు పెరగాల, కుటుంబం రెండు ముక్కలుగా విడిపోవాలా, కోర్టుకెక్కి పరువులు పోగొట్టుకోవాలా? ఇదిగో నీ పేరు మీద 50% షేరు, దానికి ఇస్తానని చెప్పు. సరే అత్తయ్య. మా ఆయన చెప్పినట్టు అధికారం అని నేనెప్పుడు అనుకోలేదు, బాధ్యత అనే అనుకున్నాను. అలాగే పని చేశాను. నాకు సంబంధించినంత వరకు చిన్న మామయ్య గారు నాకొక పని అప్పగించారు, ఆ పని నేను చేసుకుంటూ వచ్చాను. ఇప్పుడు నన్ను పనిలో నుంచి తీసేస్తానంటే నేను వెళ్ళిపోతాను. దానికి బాధపడాల్సిన అవసరం లేదు, గొడవ పడాల్సిన అవసరం అంతకన్నా లేదు. నా పేరు మీదున్న 50% షేర్ హోల్డర్షిప్ని మీ పేరు మీద ట్రాన్స్ఫర్ చేసేస్తాను. మీ డాక్యుమెంట్స్ అన్ని రెడీ చేసుకోండి. కుదరదు. గుండమ్మ, దానికి భయపడి నేను నీకిచ్చిన 50% షేర్ని దానికి రాసిస్తే ఆ క్షణమే నేను ఆత్మహత్య చేసుకుని చస్తాను. ఆ తర్వాత నీ ఇష్టం. కట్టుకున్న నాకంటే కడుపును పుట్టిన బిడ్డల కంటే ఎక్కువ విలువిస్తున్నాడు. నీకోసం ఆత్మహత్య చేసుకుంటానంటున్నాడు. ఏం మాయ చేసావే, ఏం మాయ చేసావు ఆయన్ని? ఇదిగో నీకు ఒకటి చెప్తున్నా, నీ పేరు మీద ఉన్న 50% షేర్ని నా పేరున రాస్తే చస్తానని ఆయన అంటున్నాడు. రాయకపోతే చస్తాను అని నేనన్నను. ఎవరు ఎదురు తిరిగినా చివరి వరకు నేను పోరాటం చేస్తాను. నేననుకున్న న్యాయం జరగడం కోసం అవసరమైతే ఎక్కడికైనా వెళ్తాను. ఎవరి పరువు పోయినా సరే, ఎవరి ప్రాణాలు పోయినా సరే, ఐ డోంట్ కేర్. అమ్మా, నువ్వు ఏమైనా చెప్పు వింటానమ్మా, కానీ నీకిచ్చిన 50% షేర్ని మాత్రం దానికి మాత్రం ఇవ్వద్దమ్మా. అది ఎందుకు అని? ఈ విషయంలో మీరు ఎందుకు ఇంత పట్టుబడుతున్నారు? అత్తయ్య గారు కోర్టులు కేసులు అని వెళ్తే మన అందరి పరువు పోతుంది కదా మామయ్య, అది మంచిదేనా? అది చేస్తున్న పనుల వల్ల పరువు పోతుందని ఆలోచిస్తే నా బిడ్డలకి భవిష్యత్తు లేకుండా పోతుందమ్మా. అదంటుంది, ఎవరో ముక్కుమొహం తెలియని వాళ్ళకి పట్టం కట్టావు, నాకు నా పిల్లలకి ఏం మిగిల్చావు అని. అసలు నేను ఏమైనా మిగిల్చడం కోసమే కదమ్మా నీ సాయం కోరి నిన్ను ఆ స్థానంలో నిలబెట్టింది. ఈ కంపెనీలో
50% షేర్ నాకు లేకపోయినా నా సాయం ఎప్పుడు మీకుంటుంది కదా మామయ్య. అలా అని నీ వాటా దానికిచ్చేస్తే దాని చేతులు అధికారం ఉంటుందమ్మా. దాని సంగతి నీకు తెలీదు. దాన్ని నమ్ముకుని బిజినెస్ చేస్తే కుక్కతోక పట్టుకుని గోదారిదినట్టే. దానికి తెలియదు, చెప్తే వినదు. ఫారిన్లో ఉన్నప్పుడు కూడా ఇలాగే బిజినెస్లో తలదూర్చి ఒకేసారి ఆస్తులన్నీ పోయే పరిస్థితికి తీసుకొచ్చిందమ్మా. ఏదో మా టైం బాగుండి లాస్ట్ మినిట్లో బయటపడ్డాం, కానీ లేదంటే అప్పుడే రోడ్డును పడేవాళ్ళమ్మా. మీరు చెప్తుంది నిజమే మామయ్య, కానీ అందరం కూర్చొని అత్తయ్య గారితో మాట్లాడదాం. ఆవిడ తాపత్రయపడేది కూడా పిల్లల భవిష్యత్తు కోసమే కాబట్టి ఒంటెద్దు పొగడ్తలకి పోకుండా ఏ నిర్ణయం తీసుకున్నా అందరినీ సంప్రదించే తీసుకోవాలని మనం కండిషన్ పెడదాం. ఒక్కసారి అచ్చొచ్చిన ఆంబోతిని రోడ్డు మీదకి వదిలేసిన తర్వాత మళ్ళీ కండిషన్లో పెట్టలేమమ్మా. మీ అత్తయ్యకి 50% షేర్ ఇస్తే జరిగే పరిస్థితి కూడా ఇలాగే ఉంటుంది. కానీ నేనిప్పుడు అత్తయ్య గారి మాటని కాదు అంటే గొడవ ఇంకా పెద్దదవుతుంది. అప్పుడు మా అత్తయ్య గారికి ఏం సమాధానం చెప్పుకోవాలి? నా భర్తకి నేనేం సమాధానం చెప్పుకోవాలి? ప్లీజ్ కొంచెం నా గురించి కూడా ఆలోచించండి మామయ్య. ఏం జరిగినా నువ్వు నాకు అండగా ఉంటావనే నమ్మకంతోనే ధైర్యంగా అడుగు ముందుకేశానమ్మా. ఇప్పుడు మధ్యలో నా చేయి వదిలేసి వెళ్తావమ్మా? అది కాదు మామయ్య. దాని మాట కాదని నువ్వు నా మాట వింటున్నందుకు నీకు కొన్ని ఇబ్బందులు వస్తాయమ్మా. కాదనట్లేదు, కానీ ఏ ఇబ్బందులు వచ్చినా ఎదుర్కోగలిగే శక్తి, నిలబడగలిగే ఆత్మస్థైర్యం నీకుందమ్మా. కానీ నేనంత సమర్థుణ్ణి కాదు, ధైర్యవంతుణ్ణి కాదు, ఒట్టి పిరికివాణ్ణమ్మా. సంపాదించుకున్నదంతా పోతే నా బిడ్డలు ఏమైపోతారో అనే భయంతో ఏ నిర్ణయం తీసుకోలేని పిరికివాణ్ణమ్మా. అమ్మా, పెద్దవాణ్ణి, నీ కాళ్ళు పట్టుకుంటే నీకు ఆయుక్షణం అని ఆగుతున్నాను, కానీ లేదంటే నీ కాళ్ళు పట్టుకుని సాయం కోరేవాణ్ణమ్మా. మామయ్య, ఏంటి మామయ్య మీరు? నా అసమర్థత వల్ల, నా భార్య మూర్ఖత్వం వల్ల నా పిల్లలు అన్యాయం అయిపోకూడదమ్మా. వరుసకు నువ్వు కూడవే అయినా నువ్వు నా పెద్ద కూతురు అనుకుంటున్నాను. ఈ తండ్రికి సాయం చేయమ్మా. మామయ్య, నువ్వు నన్ను వదిలిపెట్టేస్తే అది మొత్తం నాశనం చేస్తుందమ్మా. 6 నెలల్లో రోడ్డు మీదకి తీసుకొస్తుందమ్మా. ప్లీజ్ అమ్మా. మీరు ఇంతగా రిక్వెస్ట్ చేయొద్దు మామయ్య. అత్తయ్య గారి మాటని కాదంటే వచ్చే ఇబ్బందుల గురించే ఆలోచించాను. ఆవిడ మాట వింటే ఇంకా పెద్ద ఇబ్బందులు వస్తాయని నాకిప్పుడే అర్థమైంది. మీరేం భయపడకండి. ఈ గుండం ఉండగా మీ పిల్లలకు మీకు ఎలాంటి ఇబ్బంది రాదు. కాకపోతే నేను తీసుకునే నిర్ణయం వల్ల నా వాళ్ళు నన్ను కొన్ని మాటలు అనొచ్చు, కొన్ని అవమానాలు కూడా చేయొచ్చు. పర్వాలేదు, నేను చేసింది మంచి అయినప్పుడు ఎవరేమనుకుంటే నాకేంటి. మీ బిజినెస్ని డెవలప్ చేసి ఒక సెక్యూర్ జోన్లోకి వచ్చిన తర్వాత ఈ పార్ట్నర్షిప్ని అత్తయ్య గారికి ఇస్తాను. అంతవరకు అత్తయ్య గారు ఏ దారిలో వెళ్తే ఆ దారిలోనే పోరాటం చేస్తాను, నిలబడతాను మామయ్య, మిమ్మల్ని నిలబెడతాను. ఉసే, ఏమైంది నీకు? సడన్గా కోర్టులు కేసులు అంటే నా ఇంటి పరువు పోతుందే. అంటే ఇప్పటికి నీ ఇంటి పరువు గురించి ఆలోచిస్తున్నావు గాని నా గురించి ఆలోచించాలని అనిపించట్లేదా నీకు? అబ్బా, అయినా ఆంటీ గుండం మాస్తే ఏమైనా తిరిగి ఇవ్వమంటుందా?
మన ఆస్తే కదా తిరిగి ఇవ్వమంటుంది, దానికేంటంటే ఆవిడకి ప్రాబ్లం. ఎవరివ్వనన్నారా మా అసలు? వీళ్ళ ఆయన్ని గుండమ్మ పేరు మీద 50% షేర్ ఎవరు రాయమన్నారు? నీ కోడలు ఆయన్ని మాయలో పడేసింది, అందుకే ఆయన అలా రాశాడు. సుచి, బిజినెస్ మీరు చేస్తామంటే వచ్చి అండగా ఉండి నిలబడి ప్రాబ్లం సాల్వ్ చేసింది. అదా అదా గుండమ్మ చేసిన మాయ, అదేనా? ఈ ఏరియాలో బిజినెస్ ఎలా చేస్తారో అని ఒక రౌడీ వెధవు మిమ్మల్ని బెదిరించి అవమానించి పంపిస్తే వాడికి బుద్ధి చెప్పి తిరిగి బిజినెస్ చేసేలా చేసింది. అది తను చేసిన మాయమ్మ. ఇలా బిజినెస్లో రఘుకి అండగా తోడుగా ఉంటూ మంచి నిర్ణయాలు చేస్తూ మంచి సలహాలు ఇస్తూ మీ కంపెనీకి పబ్లిక్లో ఒక నమ్మకం కలిగించేలా చేసిందమ్మా గుండమ్మ. వాళ్ళిద్దరూ వాళ్ల పనులు మానుకొని మీ ఆఫీసులో మీకోసం కష్టపడుతున్నారు. ఇది వాళ్ళు చేసిన మాయ కదా? అవును, అదే మాయ. ప్రాబ్లం వస్తే సాల్వ్ చేసిందంటున్నావు. ఏ ఫ్యామిలీ మెంబర్స్ లో ఎవరికైనా కష్టం వస్తే మిగిలిన వారు అండగా నిలబడరా? అదేమన్నా పెద్ద గొప్ప ఏమక్క? ఏమి గుండమ్మ మీ ఆయన ఇచ్చిన 50% షేరు తిరిగి ఇవ్వనందా? ఇస్తానంటే మీ ఆయనే కదా వద్దమ్మా, అలా ఇస్తే నేను చస్తాను అంది. అప్పుడు గుండమ్మ ఏం చేస్తుంది? అదే చెప్తున్నా, నిన్నగాక మొన్న పరిచయమైన దానికోసం ప్రాణాలే ఇస్తానన్నాడంటే ఎంత మాయ చేస్తుంటే అలా అంటాడు. తనతో ఎంత మాయలో పడకపోతే అలా అంటాడు. సుచి, ఇంకా నువ్వు మాట్లాడుతున్న మాటలకు అర్థాలే మారిపోతున్నాయి. ఇంట్లో కూర్చొని కాలు మీద కాలేసుకుంటే నా కోడలికి గడిచిపోతుంది. అలాంటిది మీ బిజినెస్ కోసం కష్టపడుతూ రోజు మీ ఆఫీసుకొచ్చి ఊడిగం చేయాల్సిన అవసరం మా కోడలికి లేదు. మీ మంచి కోసం చెప్పాం, కుటుంబ గౌరవం కోసం చెప్తున్నా. నువ్వు వినిపించుకోనప్పుడు చెప్పాల్సిన అవసరం మాకు లేదు. నీ పర్సంటేజు షేరు గుండమ్మ నీకు ఇచ్చేస్తుంది. అవసరమైతే రఘు గుండమ్మతో మాట్లాడతాడు, నేను కూడా మాట్లాడతాను. అయినా ఆంటీ, మీరు మావయ్య గారితో గొడవ పడ్డం అనవసరం. ఏదైనా నిలదీస్తే గుండమ్మనే నిలదీయాలి. ఏంటి నిలదీసేది? నిలదీస్తే మాత్రం అది వింటుందా? సరే, వీళ్ళాయన గుండమ్మ 50% షేర్ ఇస్తే నేను చచ్చిపోతానన్నాడు. అప్పుడు గుండమ్మ ఏమనాలి? మామయ్య గారు, అసలు మీరెవరో నేనెవరో, మీ భార్య ఆస్తి అడుగుతుంటే వద్దు చస్తాను అని నన్ను బెదిరిస్తారేంటి? నాకు ఈ పంచాయతీలే వద్దు, మీ ఆస్తి మీరు తీసుకోండి అని ఇచ్చేయాలి కదా. కానీ ఆ మాట అనిందా? సైలెంట్గా నించుంది. ఎందుకంటుంది? దానికి అధికారం కావాలి కాబట్టి. బెదిరించినట్టు ఆయన, ఆయన అలా అనబట్టే ఆగిపోయినట్టు ఇది. ఇద్దరు కలిసి బాగా డ్రామాలాడుతున్నారు. ఆ క్షణంలో అత్త స్థానంలో నేనుంటేనా ఆ గుండమ్మ పళ్ళు రాలగొట్టి సంతకం పెట్టించేదాన్ని. కానీ నువ్వు చేతకాందాన్ని అయిపోయావు కాబట్టి సైలెంట్గా ఉన్నావు. మధ్యలో నన్నంటారేంటి పిన్ని? నిన్నే అంటారు. నీకు దమ్ము ఉంటే మాట్లాడుంటే దానివి. నువ్వంటే ఆ గుండమ్మకి భయముంటే ఈ పాటికి ఆస్తి రాసిచ్చుండేది. నీకు దమ్ము లేదు, దానికి నువ్వంటే భయము లేదు. ఆ మాట మాత్రం నిజమేనే. కామాక్షి అంటే ఇప్పుడు దానికి భయమే లేదు. అంటే ఏంటి? ఇప్పుడు గుండమ్మకి నేనంటే భయమని నిరూపించాలి అంతేనా? అవన్నీ ఎందుకు అత్తయ్యా? ఆవిడాస్తే ఇవిడికి ఇమ్మని చెప్పండి, అప్పుడే గొడవలు ఉండవు. సరే, ఇప్పుడే వెళ్ళి దాంతో మాట్లాడి
కాదు కాదు కాదు, దాన్ని నాలుగు తన్నైనా సరే నీ ఆస్తి నీకు రాయించేస్తాను. కామాక్షి మాట గుండమ్మ వింటుందంటావా? వినను అంటే మెడ పట్టుకుని బయటికి గెంటుతాం కదా, చచ్చినట్టు వినాలి. వచ్చావా? నీకోసం ఎదురు చూస్తున్నాను. వద్దు వద్దని చెప్తే విన్నావా? ఇప్పుడు చూసావా ఎంత గొడవ అయిందో? గొడవ చేసింది ఎవరండి? నేనా మీ పిన్నిగారా? హా, పిన్నే. కానీ ఇదంతా అవసరం అంటావా మనకి? ఆ ల్యాండ్ విషయంలో నువ్వు తీసుకున్న నిర్ణయం మంచిదే, ఒప్పుకుంటా. అయినా మా పిన్ని కోసం ఆ షేర్ తిరిగి ఇచ్చేస్తానన్నావు. మరి దానికి మా బాబాయ్ అడ్డుపడ్డాడు కాబట్టి ఆగిపోయా. కానీ ఎవరికి వాళ్ళు ఇలా కోర్టులు కేసులని పంతాలకి పోతే మన ఇంటి పరువు మనమే తీసినట్టు అయిపోతుంది. అయితే ఇప్పుడు ఏం చేయమంటారండి? నువ్వు ఏం చేయొద్దు, బాబాయ్తో నేను మాట్లాడుకుంటాను. నీ వాటా షేర్ని మా పిన్నికి రాసిచ్చే పద. ఆగండి. నేను నా షేర్ని ఆవిడికి ఇవ్వాలనుకోవడం లేదు. అదేంటి, ఇందాక ఇచ్చేస్తానని రెడీ అయ్యావు కదా. కానీ ఇప్పుడు నేను నా నిర్ణయాన్ని మార్చుకున్నాను. మార్చుకుంటావే? ఓసారి వెళ్ళి ఎప్పటికప్పుడు రంగులు మార్చినట్టు నువ్వు కూడా నీ నిర్ణయాలు మార్చుకుంటూనే ఉంటావు. ఏ, నీ పెళ్ళానికి ఈ కుటుంబం ఏమైపోయినా పర్వాలేదు, గాని తన చేతికి చిక్కిన అధికారం మాత్రం తనకి వదులుకోవాలని లేదా? తన వాటా తనకి ఇచ్చేస్తానని ఇది, అలా ఇచ్చేస్తే నేను చచ్చిపోతానని ఆ రఘు, ఇద్దరూ కలిసి డ్రామా ప్లే చేశారా? వరుసకి మామగారని నోరు జారి మాట్లాడుతున్నారు, కానీ ఆయన నాకు తండ్రితో సమానం. ఇప్పుడు అదే మాట మాట్లాడగలరా చెప్పండి అత్తయ్యా? నేను చిన్న అత్తయ్య గారికి నా షేర్ని రాసివ్వను అంటోంది. నాకు దక్కిన ఆస్తి వదులుకోవడానికి ఇష్టం లేక కాదు. ఆవిడ కుటుంబం రోడ్డు మీద పడకూడదు అని చిన్నత్తయ్య గారి చేతిలో బిజినెస్ పెడితే రోడ్డు మీదకి తెచ్చేస్తుంది. ఫారెన్ లో కూడా ఇలాగే చేసింది కాబట్టి నువ్వు తప్పుకోవద్దమ్మా. తనకి బాధ్యతని అప్పగించి నన్ను నా పిల్లల్ని రోడ్డు పాలు చెయ్యొద్దమ్మా అని బ్రతిమాలుతున్నారు మామయ్య గారు.